Hi everyone, welcome to Telugu Skit Tutorials. This is Chandrakala. Last two konni few sessions nunchi manam DBMS gurinchi discuss chestu ostunnamu. Andulo bhaganga ee roju manamu three schema architecture ante enti, dantlo unnatuvanti different levels emem unnai, ee level lo ee panini perform chestundi ante dan gurinchi ippudu telusukundamu. Before going to that, students, mana channel ni evaraina sare modati sariga chustu unte మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసేటటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియోకి ఫోర్ లైక్ ఇవ్వండి. ఇక్కడ మనకి దీన్ని త్రీ స్కీమా ఆర్కిటెక్చర్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ANSI or SPARC architecture. ANSI or SPARC architecture or three level architecture. ఈ త్రీ స్కీమా ఆర్కిటెక్చర్ నే ANSI or SPARC ఆర్కిటెక్చర్ లేదా త్రీ లెవెల్ ఆర్కిటెక్చర్ అనేసి కూడా అంటారు. ఇది కూడా మనకి ఈ మధ్య కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా ఈ టాపిక్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇట్ వాస్ డెవలప్డ్ డ్యూరింగ్ 1970s లో ఈ త్రీ స్కీమా ఆర్కిటెక్చర్ ని డెవలప్ చేశారు. ఈ త్రీ స్కీమా ఆర్కిటెక్చర్ దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ అండ్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ డెవలపింగ్ దిస్ త్రీ స్కీమా ఆర్కిటెక్చర్ ఈస్ అసలు ఈ త్రీ స్కీమా ఆర్కిటెక్చర్ ని ఎందుకు డెవలప్ చేశారు, మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు ప్రొవైడ్ డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ డేటా ఇండిపెండెన్స్ ఇక్కడ మనకి డేటా అబ్స్ట్రాక్షన్ మీన్స్ దట్ వీ వాంట్ టు హైడ్ abstraction means that we want to hide the amount of data ante manam ye data anaithe manam hide chesi pettukovalanukuntunnam enta data anaithe hide chesi pettukovalanukuntunnam danni abstraction antam. Data abstraction ante enti ante here that means whenever we are that means edaina ippudu udaharanaki మనం ఏదైనా ఒక క్వరీ ప్లేస్ చేసాం అనుకోండి, మనం సపోజ్ మనం ఏదైనా సెర్చ్ లోకి వెళ్ళి కూడా జస్ట్ మీకు కావాల్సినటువంటి సెర్చ్ ఐటమ్స్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ అని సెర్చ్ ఐటమ్ ఇచ్చారనుకోండి, మీకు జస్ట్ ఏదో సమ్ స్టేట్మెంట్ ఒక క్వరీ అనేది ఇచ్చారంతే, ఆ స్టేట్మెంట్ తర్వాత ఆ మీరు ఉపయోగించినటువంటి సెర్చ్ ఇంజిన్ నుంచి ఆ సర్వర్ లోకి ఎలా వెళ్తుంది, వెళ్ళిన తర్వాత డేటాని ఎలా సెర్చ్ చేస్తుంది, సెర్చ్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది, ప్రాసెసింగ్ జరిగిన తర్వాత మీకు ఎలా డేటా అనేది ఫెచ్ అవుతుంది, ఇదంతా మనకు అవసరం లేదు. జస్ట్ మనం ఏదో సమ్ క్వరీ ప్లేస్ చేసామా, దానికి రిలేటెడ్ డేటా అనేది మనకు వచ్చిందా అంటే మనకు కావాల్సింది. దట్ మీన్స్ వీఆర్ దే ది ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఆర్ హైడింగ్, అక్కడ ఆ ప్రాసెసింగ్ అంతా కూడా మొత్తం హైడ్ చేసి పెట్టేస్తారు. జస్ట్ మనకి ఎండ్ యూజర్ ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. దట్ మీన్స్ అటువంటి వారిని ఏమంటారు, డేటా అబ్స్ట్రాక్షన్ అంటారు. డేటా అబ్స్ట్రాక్షన్ మీన్స్ వితౌట్ ఇంక్లూడింగ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్, దట్ మీన్స్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ నోయింగ్ ది బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ మనకు అవసరం లేదు. మనకి ఫ్రంట్ ఎండ్ మనకి ఏదైతే డేటా అనేది కావాలో ఆ స్టేట్మెంట్ అనేది సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయితే మనకు కావాల్సినటువంటి డేటా వచ్చిందా లేదా అది మాత్రమే మనకి అవసరం. కాబట్టి అక్కడ ఏం చేస్తున్నాం అంటే మీతో డేటా అంతా కూడా హైడ్ చేసి పెట్టేస్తున్నాం. ప్రాసెసింగ్ డీటెయిల్స్ ని లేదా డేటా స్టోరేజ్ ఇలాంటి రకరకాల థింగ్స్ ఉంటాయి, వాటన్నింటిని హైడ్ చేసి పెట్టున్నాం. దాన్ని ఏమంటారు అంటే డేటా అబ్స్ట్రాక్షన్ అనేసి అంటారు. ఇక్కడ త్రీ స్కీమా ఆర్కిటెక్చర్ ని ANSI or SPARC ఆర్కిటెక్చర్ లేదా త్రీ లెవెల్ ఆర్కిటెక్చర్ అనేసి కూడా అనొచ్చు. ఇక్కడ మనకి త్రీ లెవెల్ ఆర్కిటెక్చర్ లో ఉండేటువంటి లేయర్స్ చూడండి, త్రీ లేయర్స్ ఉంటాయి. టాప్ లేయర్ లో చూడండి వ్యూ లెవెల్, దీన్ని ఎక్స్టర్నల్ స్కీమా అంటారు. తర్వాత మిడిల్ వన్ ఈస్ కాన్సెప్చువల్ స్కీమా, బాటమ్ లెవెల్ ఈస్ ఇంటర్నల్ స్కీమా. హియర్ ఫస్ట్ వన్ ఇంటర్నల్ స్కీమా. మరి ఇక్కడ ఇంటర్నల్ స్కీమా అంటే ఏంటి అంటే దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం.
ఫ్రమ్ బాటమ్ టు టాప్ బాటమ్ నుండి టాప్ కి తెలుసుకుందాం ఇప్పుడు. బిఫోర్ గోయింగ్ టు దాట్ దీనికి డేటా అబ్స్ట్రాక్షన్ అనేది చెప్పాం కదా. డేటా అబ్స్ట్రాక్షన్ కి ఎగ్జాంపుల్ గా మనము కంప్యూటర్ యాజ్ ఎ సింగిల్ యూనిట్ గా తీసుకోవచ్చు. మనం ఏదైనా కంప్యూటర్ చూసాం అనుకోండి, కంప్యూటర్ ఒక సింగిల్ యూనిట్. దే వీ డోంట్ నో విత్ విచ్ పార్ట్స్ దట్ కంప్యూటర్ హ్యాస్ బీన్ డెవలప్డ్. అక్కడ మనకి కంప్యూటర్ ని చూస్తాము, అది ఏ పరికరాలను ఉపయోగించుకుని ఎట్లా తయారు చేశారు, ఎట్లా అది వర్క్ అవుతుంది, అదంతా మనకు అవసరం లేదు. జస్ట్ కంప్యూటర్ యాజ్ ఎ సింగ్యులర్ యూనిట్ అది చూస్తున్నాం అంతే. దాంట్లో ఇంటర్నల్ ప్రాసెస్ అంతా అది ఎలా పర్ఫామ్ చేస్తుంది అదంతా మనం హైడ్ చేసి పెట్టేస్తాం. దాంట్లో ఏమేమి పరికరాలు ఉంటాయి ఇవంతా కూడా హైడ్ చేసి పెట్టేస్తాం. కంప్యూటర్ యాజ్ ఎ సింగిల్ యూనిట్ ఇట్ గివ్స్ హై లెవెల్ అబ్స్ట్రాక్షన్. దట్ మీన్స్ దేర్ వీఆర్ డూయింగ్ జస్ట్ ఓన్లీ ఫ్యూ డివైసెస్. అక్కడ మనకి కొన్ని డివైసెస్ మాత్రమే కనిపిస్తాయి. కంప్యూటర్ అంటే ఏంటి, మానిటర్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, మౌస్ ఉంటుంది, సిపియూ ఉంటుంది, జస్ట్ వాటి వరకే. కానీ ఇంటర్నల్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో మనకు తెలియదు. ఒకవేళ సపోజ్ ఇఫ్ వీ గో వన్ స్టెప్ ఫర్దర్, ఒకవేళ ఇఫ్ వీ ఓపెన్స్ ది సిపియూ కేస్ కానీ ఓపెన్ చేసాము అంటే దెన్ వీ కెన్ ఫైండ్ హార్డ్ డిస్క్, ర్యామ్, నెక్స్ట్ ప్రాసెసర్, హార్డ్ డిస్క్, ర్యామ్, ఇంకా సిడి ఆర్ డివిడి డ్రైవ్ ఇలాంటి రకరకాల పరికరాలన్నీ కూడా మనకి అందరూ చూసేదానికి అవకాశం ఉంది. దట్ మీన్స్ ఎప్పుడైతే మనము సిపియూ కేస్ ని ఓపెన్ చేస్తామో అప్పుడు మనకి ఈ దాని లోపల ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఈ పార్ట్స్ అన్నింటి గురించి తెలుసుకోవచ్చు. దట్ మీన్స్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మిడిల్ లెవెల్ అబ్స్ట్రాక్షన్. అంటే మనం పైన బ్రేక్ చేసుకుని మనం సిపియూ లోపలికి వచ్చేస్తాం, అక్కడ ఏమేమి పార్ట్స్ ఉన్నాయనేది తెలుసుకుంటున్నాం. అక్కడ రివీల్ అయిపోయింది డేటా, అంటే అది రివీల్ చేస్తున్నాం ఏ పార్ట్స్ తో కంప్యూటర్ అనేది తయారు చేసారు అనేది. ఇంకొంచెం ఫర్దర్ ఇఫ్ వి ఓపెన్స్ హార్డ్ డిస్క్ ఏదైనా ఓపెన్ చేస్తాం అనుకోండి, అందులో ఉన్నటువంటి సెక్టార్స్ ఏంటి, దట్ మీన్స్ ట్రాక్స్ ఆర్ సెక్టార్స్, హౌ ది డేటా ఈజ్ స్టోర్డ్, ఇలాంటివన్నీ, వాటంతా రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్స్ ఎలా జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం కానీ తెలుసుకునేదాన్ని ట్రై చేసాము అనుకోండి, దట్ ఈస్ ది లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. జస్ట్ ఇట్ ఈస్ ఎన్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, డేటా అబ్స్ట్రాక్షన్ కి జస్ట్ ఎగ్జాంపుల్. మనకి కంప్యూటర్ యాజ్ ఎ సింగిల్ యూనిట్ గా తీసుకున్నప్పుడు ఇంటర్నల్ ప్రాసెస్ గురించి దాన్ని ఏమేమి పరికరాలు ఉంటాయి, అది ఎలా పనిచేస్తుంది అదంతా మనకి ఏం అవసరం లేదు. దాన్ని హై లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటాం. అలా కాకుండా సిపియూని ఓపెన్ చేసి దాని లోపల ఏ పార్ట్స్ ని ఉపయోగించి ఆ సిపియూ రన్ అవుతుంది అనేది చూసాము అంటే దాన్ని మిడిల్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటాం. అలా కాకుండా డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, హార్డ్ డిస్క్ లో ఎలా రీడ్ చేసుకుంటుంది, ఎలా రైట్ చేస్తుంది, ఇలాంటి వాటి గురించి ఇంకొంచెం డెప్త్ గా వెళ్ళామనుకోండి, దాన్ని ఏమంటే లోయెస్ట్ లెవెల్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్ అనేసి ఉంటారు. ఈ విధంగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో కూడా చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని మనము నెక్స్ట్ ఫర్దర్ గా ఈ 3 స్కీమ్ ఆర్కిటెక్చర్ లో ఉన్నటువంటి ఈ స్కీమాస్ లేదా లెవెల్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫ్రమ్ బాటమ్ టు టాప్, బాటమ్ లో ఇంటర్నల్ స్కీమా, ఫస్ట్ వన్ ఈస్ ఇంటర్నల్ స్కీమా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫిజికల్ స్కీమా. ఇంటర్నల్ స్కీమా అని ఇంకా ఏమంటారంటే ఫిజికల్ స్కీమా. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ లెవెల్ ఆర్ స్కీమా, లెవెల్ అనొచ్చు లేదా స్కీమా అనొచ్చు. ఈ ఇంటర్నల్ స్కీమా అని ఏమంటారంటే ఫిజికల్ స్కీమా అంటారు. దట్ మీన్స్ వేర్ వీఆర్ స్టోరింగ్ అవర్ యాక్చువల్ డేటా అండ్ మానిపులేటింగ్ ఇట్. అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు సిస్టమ్స్ మీద వచ్చేసి మన డేటాబేసెస్ ని క్రియేట్ చేసి డేటాని స్టోర్ చేయడం, దట్ మీన్స్ క్రియేటింగ్ అండ్ స్టోరింగ్ ఆఫ్ డేటా ఇన్ ది డేటాబేసెస్ త్రూ ది సిస్టమ్స్ మీద ఫిజికల్ గా ఇంప్లిమెంట్ చేయడం,
creating databases physically on the systems. That is called as internal schema or physical schema. Ani center. It has low level of data abstraction. Akkada vachi idiki maniki low level of data abstraction untundi, lowest level. ఎందుకంటే అక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం డేటాబేసెస్ ని ఎలా క్రియేట్ చేస్తున్నాము దట్ మీన్స్ హియర్ ఇన్ ఫిజికల్ లేయర్ వీఆర్ క్రియేటింగ్ అండ్ స్టోరింగ్ డేటాబేసెస్ ఇన్ మెమరీ అండ్ వీఆర్ క్రియేటింగ్ సమ్ యాక్సెస్ పాత్స్ దాన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి యాక్సెస్ పార్ట్స్ అంతా కూడా క్రియేట్ చేస్తున్నాం అంటే ఫిజికల్ గా దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు మన డేటాని అదంతా కూడా డీల్ చేస్తున్నాం ఆ లెవెల్ ఏమంటారంటే ఇంటర్నల్ స్కీమా లేదా ఇంటర్నల్ లెవెల్ అంటారు దీన్ని ఫిజికల్ లెవెల్ లేదా ఫిజికల్ స్కీమా అంటారు దిస్ ఈస్ ది లో లెవెల్ ఆర్ లోయెస్ట్ లెవెల్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్ నెక్స్ట్ వన్ ఈస్ కాన్సెప్చువల్ లెవెల్ మీన్స్ here we are going to design the databases here we are going to design the databases ikkada manam in the form of logical design it is a logical design in conceptual design it is a logical design logical schema that means here we are not dealing with physical storages ఇక్కడ మనకి కాన్సెప్చువల్ స్కీమా దగ్గర ఫిజికల్ స్టోరేజెస్ గురించి అవసరం లేదు జస్ట్ మనము లాజికల్ గా దట్ మీన్స్ డేటాబేసెస్ ని ఎలా క్రియేట్ చేయాలి డేటాబేసెస్ ని టేబుల్స్ ఏమేమి టేబుల్స్ క్రియేట్ చేయాలి దాంట్లో కాలమ్స్ ఏముండాలి వాటికి డేటా టైప్స్ ఏముండాలి తర్వాత ప్రైమరీ కీ కానీ ఫారిన్ కీ కానీ ఇలాంటి కన్స్ట్రైంట్స్ ఏమైనా స్పెసిఫై చేయాలనా వ్యూస్ క్రియేట్ చేయాలనా లేదా స్టోర్డ్ ప్రొసీజర్స్ క్రియేట్ చేయాలన్నా ఇలాంటివంతా కూడా ఒక లాజికల్ రిప్రజెంటేషన్ అంటే గ్రాఫ్స్ రూపంలో ఉదాహరణకి మనము ఆర్డీబీఎంఎస్ యూస్ చేసినప్పుడైతే మనం టేబుల్స్ రూపంలో డేటాని స్టోర్ చేసి పెడతాము కాబట్టి ఇలా టేబుల్స్ రూపంలో అయినా సరే మన డేటాని కలెక్ట్ చేసి పెట్టుకోవడం పేపర్ ప్రెజెంటేషన్ లో లేదా అదే ఈఆర్ డయాగ్రామ్స్ రూపంలో గ్రాఫ్స్ రూపంలో అయినా సరే డేటాని రిప్రజెంట్ చేయడానికి ఎంటిటీస్ ని మనం ఏమైతే ఎంటిటీస్ తీసుకుంటున్నామో ఆ డేటాబేస్ ని డిజైన్ దట్ మీన్స్ ఆ డేటాబేస్ ని తయారు చేయడానికి ఆ ఎంటిటీస్ అంతా కూడా చూపిస్తూ సమ్ ఈఆర్ డయాగ్రామ్స్ ని గీయడము ఇలాంటి వాటిలో రిప్రజెంట్ చేయడానికి ఏమంటారంటే కాన్సెప్చువల్ స్కీమా లేదా లాజికల్ స్కీమా లేదా లాజికల్ లెవెల్ అనేసి అంటారు ఓకే ఇట్ హ్యాస్ మిడిల్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఇట్ హ్యాస్ మిడిల్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఇక్కడ ఇంటర్నల్ లెవెల్ అంటే లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ దట్ మీన్స్ దేర్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ దట్ మీన్స్ హౌ టు క్రియేట్ డేటాబేసెస్ ఫిజికలీ ఆన్ ది సిస్టమ్స్ యూజింగ్ సమ్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజెస్ ఎస్క్యూఎల్ ఏదైనా సమ్ స్ట్రక్చర్డ్ డీబీఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఉపయోగించుకునేసి మనం ఫిజికల్ గా డేటాబేసెస్ ని సిస్టమ్ మీద ఎలా క్రియేట్ చేయాలో ఇక్కడ చేస్తున్నాము దాన్ని లోయెస్ట్ లెవెల్ డేటా అబ్స్ట్రాక్షన్ అంటాము అలా కాకుండా ఇక్కడ లాజికల్ గా మనం ఎలా డేటాబేసెస్ ని క్రియేట్ చేయాలో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్రాఫ్స్ రూపంలో పిక్చర్స్ రూపంలో లేదా పేపర్ ప్రెజెంటేషన్ లో రిప్రజెంట్ చేయాలని కాన్సెప్చువల్ స్కీమ్ అంటాం విచ్ హ్యాస్ మిడిల్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్టర్నల్ లెవెల్ It is also called as external schema, which has the highest level of abstraction. Has the highest level of data abstraction. That means here. ఎక్స్టర్నల్ లెవెల్ దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ వ్యూ లెవెల్ ఎక్స్టర్నల్ లెవెల్ ఏమంటారంటే ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వ్యూ లెవెల్ దీనే వ్యూ లెవెల్ అని కూడా అంటారు ఎక్స్టర్నల్ స్కీమా లేదా ఎక్స్టర్నల్ లెవెల్ దీనే వ్యూ లెవెల్ అనేసి కూడా అంటారు ఎందుకు వ్యూ లెవెల్ అనేది ఇప్పుడు నేను చెప్తాను ఇక్కడ దీనికి హైయెస్ట్ డేటా అబ్స్ట్రాక్షన్ అనేది ఉంటుంది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అనేది ఉంటుంది అంటే ఏంటి అంటే హియర్ ది ఎండ్ యూజర్స్ ఆర్ యాక్సెసింగ్ డేటా దట్ మీన్స్ ఇక్కడ మనకి కాన్సెప్చువల్ డిజైన్ దీన్ని మా కాన్సెప్చువల్ డిజైన్ ని డెవలప్ చేసేది వచ్చి డేటాబేస్ డిజైనర్స్
డిజైనర్స్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ డిబిఏ. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డేటాబేస్ డిజైనర్స్ కాన్సెప్చువల్ స్కీమా అని డిజైన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ స్కీమాకి వచ్చేది ఏంటి అంటే, హియర్ ఇఫ్ దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ దట్ మీన్స్ రిప్రజెంటింగ్ అప్లికేషన్ ఇంటర్ఫేసెస్ అప్లికేషన్ దట్ మీన్స్ ఇన్ ఎక్స్టర్నల్ స్కీమా వీ కెన్ రన్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఏపీఎస్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ రన్ చేయొచ్చు త్రూ ఇంటర్ఫేసెస్ which has highest level of abstraction. That means here just we are accessing the data by placing some simple queries. Simple queries ni place cheskoni we are accessing the data from the database. This database is, that means internal schema lo, that means there we are creating and storing the database. ఓకే, డేటాబేస్ జనరేట్ చేస్తుంది. ఈ డేటాబేస్ నుంచి మనకి కావాల్సినటువంటి డేటాని యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఎక్స్టర్నల్ స్కీమాని యూజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఏం చేస్తారంటే, ఈచ్ యూజర్ హ్యాస్ డిఫరెంట్ వ్యూ లెవెల్స్. ప్రతి ఒక్క యూజర్ కి, ఎండ్ యూజర్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూ లెవెల్స్ అనేటివి ఉంటాయి. ఏంటి అంటే, సపోజ్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఎగ్జాంపుల్ ఆర్ కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దే స్టూడెంట్స్, ఇప్పుడు స్టూడెంట్స్ ఏదైనా ఉన్నారు, ఫ్యాకల్టీ ఇద్దరు ఉన్నారు. దెర్ ఈజ్ ఎ టేబుల్, సపోజ్ మార్క్స్ అనే ఒక టేబుల్ ఉంది అనుకుందాం. మార్క్స్ అనేసి ఒక టేబుల్ ఉంది, ఒక డేటాబేస్ ఉంది. ఫర్ దిస్ డేటాబేస్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ డిఫరెంట్ వ్యూ ఆఫ్ డేటా అండ్ ఫ్యాకల్టీ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అనదర్ వ్యూ ఆఫ్ డేటా. స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఈ మార్క్స్ అనే టేబుల్ నుంచి ఎలాంటి వ్యూ ఉంటుంది అంటే, ఎప్పుడైతే ఆ ఫామ్ ఆ డేటాబేస్ ని యాక్సెస్ చేసుకుని వాళ్ళ యొక్క యూజర్ నేమ్ లాగిన్ పాస్వర్డ్ ఏదైనా ఎంటర్ చేసి ఆ టేబుల్ ని యాక్సెస్ చేసుకుంటారో, దెన్ దే ఆర్ గోయింగ్ టు గివ్ జస్ట్ ఓన్లీ రీడ్ ఓన్లీ. దట్ మీన్స్ సెలెక్ట్ మాత్రమే ఉంటుంది. అంటే వాళ్ళు జస్ట్ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ని, వాళ్ళ యొక్క నేమ్, హాల్ టికెట్ నెంబర్, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి మార్క్స్, ఇటువంటి వాటిని చూసుకునేదానికి మాత్రమే అవకాశం ఉంటుంది అంతే. ఎటువంటి వాళ్ళ మార్క్స్ ని ఏదైనా మాడిఫై చేయాలంటే కుదరదు. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఫ్యాకల్టీ ఉన్నారనుకుందాం. ఈ ఫ్యాకల్టీ ఈ మార్క్స్ అనే టేబుల్ ఉంది అనుకోండి, దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ అనదర్ వ్యూ. అంటే ఏంటి అంటే, దే కెన్ రీడ్ ఆర్ రైట్. ఎందుకు అంటే, ఏదైనా మార్క్స్ ఏదైనా అప్డేట్ చేయాలి అనుకోండి, ఎంటర్ చేయాలి లేదా అప్డేట్ చేయాలి, దట్ మీన్స్ మోడిఫై చేయాలి అనుకోండి, అలాంటప్పుడు వాళ్ళకి ఫ్యాకల్టీకి సేమ్ టేబుల్ మీద డిఫరెంట్ వ్యూ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. దట్ మీన్స్ ఇన్ వ్యూ లెవెల్ ఏ డేటాబేస్ మే హ్యావ్ డిఫరెంట్ వ్యూస్ ఫ్రమ్ డిఫరెంట్ ఎండ్ యూజర్స్. డిఫరెంట్ ఎండ్ యూజర్స్ దగ్గర నుంచి డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ డేటా ఉంటుంది. అంటే సమ్ యూజర్స్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ ప్రివిలేజెస్ ఆన్ ఏ పర్టికులర్ డేటాబేస్ అండ్ సమ్ అదర్ యూజర్స్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ అదర్ ప్రివిలేజెస్. కొంతమందికి సెలెక్ట్ మాత్రమే ఉండొచ్చు, కొంతమందికి ఇన్సర్ట్ సెలెక్ట్ ఉండొచ్చు, డిలీట్ ఉండొచ్చు. అలాగా మనకి డిఫరెంట్ యూజర్ గ్రూప్స్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ డిఫరెంట్ ప్రివిలేజెస్ ఆర్ డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ డేటా ఆన్ ది డేటాబేస్. ఓకే, ఈ విధంగా దట్ మీన్స్ హియర్ వీఆర్ ప్రొవైడింగ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డేటా అబ్స్ట్రక్షన్. దట్ మీన్స్ ఎంటైర్ డేటా ఈజ్ హిడెన్ అండ్ వీఆర్ నాట్ డైరెక్ట్లీ కమ్యూనికేటెడ్. ఎగ్జాంపుల్ వచ్చి మనకి త్రీ టైర్ ఆర్కిటెక్చర్. This is implemented using three schema architecture and over three tier architecture. And enti ante here clients are communicating with the database server using application server. Ikkada clients ane vallu application server dwara database server tho communicate avutunnaru. Direct communication anedi undadu, data ki full ga security untundi. Okay, this is about three schema architecture leda three level architecture and what are the various levels of this and each level ఏమేం చేస్తుంది అన్న విషయం గురించి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.